మనం చూస్తున్నది డయాబెటిక్ అండ్ బీపీ గురించి ఎస్పెషలీ గా మీరు ఇచ్చే అడ్వైజెస్ అయితే ఏముంటాయి మెయిన్ ఏంటంటే ముందుగా డయాగ్నోస్ చేయాలమ్మా కేసు ఆ డయాగ్నోస్ చేయడానికి మినిమమ్ త్రీ టైమ్స్ ఆల్టర్నేట్ డేస్లో టెస్టులు చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాం బ్యా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకే ప్రాబ్లం వచ్చినా కానీ అయిన తర్వాత డయాగ్నోస్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఎస్కలేటింగ్ ట్రీట్మెంట్ అనమాట అంటే తక్కువ డోస్ నుంచి అలా పెంచుకుంటూ ఏ డోస్కి ఫిక్స్ అవుతుందో ఆ డోస్కి ఫిక్స్ చేసి అక్కడ నుంచి అలా మెయింటైన్ అయి చేయమంటాం ఎవ్రీ వన్ మంత్ రివ్యూకి వచ్చి చూపించుకోండి దాన్ని బట్టి మీ డోస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ చూపించుకోకపోతే మీకు మళ్ళీ దంతాలకు పర్యవసనాలు చాలా భిన్నంగా ఉంటాయి అని చెప్తూ ఉంటాం అనమాట షుగర్ పేషెంట్స్లో మనకి షుగర్ తక్కువ ఉంటే మాత్రం డేంజర్ అవుతుంది ఒకసారి దాన్ని హైపోగ్లైసీమియా అంటాం అలాంటి హైపోగ్లైసీమియా కేసెస్ వచ్చినప్పుడు మాత్రం మేము ఇంట్లో వాళ్ళకి పక్కింట్లో వాళ్ళకి అందరికీ ముందుగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట ఇలా ఎప్పుడైనా సరే అన్కాన్షియస్ అయితే గనక వెంటనే గ్లూకోజ్ కానీ పంచదార నీళ్ళు కానీ చాక్లెట్ ఏదో నోట్లో పెట్టేస్తే ఆ పేషెంట్ మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతారు అది మామూలుగా అయితే చనిపోయినట్టే కనపడతారు చాలా ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతారు కానీ ఇది ఇచ్చిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లేచి కూర్చుంటారు సో అలాంటివన్నీ పబ్లిక్కి తెలియపరచాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం దాంతోపాటు వాళ్ళు ఏంటంటే డయ డైటింగ్ ఒకటి చేయాలి కంపల్సరీగా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా వీళ్ళు కంపల్సరీగా డైటింగ్ మెయింటైన్ చేయాలి ఆ డైటింగ్లో ఏంటైడ్ చేయాలి ఏంటైడ్ చేయకూడదు అవి కూడా మేము చెప్తూ ఉంటాం అలాగే డైటింగ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే అమ్మా ఆ ఎక్సర్సైజ్ మినిమం ఫార్టీ మినిట్స్ కంపల్సరీగా చేయాలి ప్రతి ఒక్కరు ఏ టైంకి చేసినా పర్వాలేదు ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు రాత్రి చేయొచ్చు ఏ టైంలో చేసినా పర్వాలేదు అయితే ఈ రెండు కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటేనే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా హ్యాపీగా సుఖ సంతోషాలతో జీవిస్తారమ్మా